అంగన్వాడీలు తమ న్యాయపరమైన కోరికల కోసము లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం కావాలనేసి సమ్మెబాట పట్టడం జరిగినది. 4.5 సంవత్సరం నుంచి నిద్రపోతుందా ఈ ప్రభుత్వము, 3 నెలల తర్వాత ఆలోచన చేస్తారంట అంగన్వాడీల గురించి. ఇదే 4.5 సంవత్సరం నుంచి పడకేసాది ఈ ప్రభుత్వము. కావాలంటే 3 నెలలు ఇంకా వాళ్ళకు టైము. ఇదేనా ప్రభుత్వం చేయాల్సింది? అదే అంగన్వాడీ కార్యకర్తకు ఏదైనా ఒక సమాచారం ఇవ్వాలంటే విత్ ఇన్ సెకండ్స్లో అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వానికి సమాచారం ఇస్తూ ఉంది. 3-4 తరగతులు చదివినారు అని చాలా తక్కువగా చూస్తూ ఉన్నాడు ఈ విజయ్ ప్రతాప్ రెడ్డి. ఏమో నేనే పెద్ద ప్రతాపవంతుణ్ణి అనుకొని 3-4 తరగతులు చదివిన అంగన్వాడీ కార్యకర్తనే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేస్తూ ఉంది. 4 యాప్లు ఇచ్చినారు, 4 యాప్ల్లో వీళ్ళు వచ్చి పనిచేస్తున్నారా? అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహాయకురాలే పనిచేస్తూ ఉంది. ఎవరయ్యా పెట్టమనింది నిన్ను 10వ తరగతి? మా క్వాలిఫికేషన్ 10వ తరగతికే మా అర్హత ఉండేది. 3-4 తరగతులకు ఏ దొడ్డిదారిని ఇచ్చినాడంటే ఈయన ఉద్యోగము 3-4 తరగతులు చదివింది హెల్పర్కే లేదు. ఇప్పుడు అలా 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంది, అది కూడా తెలియకుండా ఉన్నది ఈ విజయ్ ప్రతాప్ రెడ్డికి. ఆయన కాన్వెంట్లో ఆయనకు పెట్టిన ప్రైవేట్ స్కూల్లో అలా దోపిడీ చేస్తున్నాడు తక్కువ జీతాలతో. అలాగే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకు కూడా ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? ఇకపోతే ఇంకొక పెద్ద ఉద్దండ పండితుడు రంగు సినిమాలు తీసుకుంటా ఉండే ఆర్జీవీ గారు అంగన్వాడీల గురించి ఏం తెలుస్తుంది? ఆయనకు కెమెరా పెట్టుకొని తిరుక్కొని స్టోరీలు రాసుకొని ఆడవాళ్ళని అశ్లీలంగా చూపించే ఆయన కూడా అంగన్వాడీల గురించి మాట్లాడేది. ఆయనకి ఏం అర్హత ఉంది అంగన్వాడీల గురించి మాట్లాడడానికి? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అడ్డమైన చెత్త విధవ అంగన్వాడీల పైన కామెంట్లు చేస్తే తాట తీస్తామని ఈ సందర్భంగా మేము తయారు చేస్తున్నాము.